ఒక వ్యక్తి అడవిలో నుండి వెళ్తూ ఉంటే సడన్గా ఒక చిన్న కొండ చిలువ పాము కనిపించింది. దాన్ని బాగుంది కదా అని చెప్పి ఇంటికి తెచ్చుకున్నాడు. చుట్టుపక్కల వారందరూ చెప్పారు, అది కొండ చిలువ, అది చాలా ప్రమాదకరమైంది, దాన్ని బయటపడేయకుండా ఇంటికి తెచ్చుకున్నాం ఏంటి అంటే, లేదు లేదు, దీంతో నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ చేశానంటే ఇది నాకు తప్పనిసరిగా మంచి ఫ్రెండ్ అయిపోతుందని ఇంటికి తెచ్చుకొని తనతో పాటు స్నేహం చేయడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు తన మంచం మీదే పక్కనే కొండ చెలువ కూడా చుట్టుకొని పడుకునేది. ఈ వ్యక్తి దాన్ని పట్టుకొని పడుకునేవాడు. దాంతో రోజు చేతికి చుట్టుకొని దాని మొహానికి వీడి మొహం చూపిస్తూ ఆడుకుంటూ ఉండేవాడు. రకరకాలైన విన్యాసాలు చేస్తూ ఉండేవాడు. ఇలా చేస్తూ ఉండగానే చూస్తూ ఉండగానే రోజులు నెలలు పెరిగిపోయినాయి. చివరికి చిన్న పాము కాస్త పెద్ద కొండ చెలువగా మారిపోయింది. బాగా ఫ్రెండ్షిప్ పెరిగిపోయింది కాబట్టి రోజు ఈ వ్యక్తిని ఇలాగ గట్టిగా చుట్టుపెట్టి పడుకుంటూ ఉండేది. ఈ వ్యక్తికి ఎప్పుడైనా బయటకు వెళ్ళాలనిపడినప్పుడు ఒక చిట్టుకు ఇలా వేయగానే టప్మని వెంటనే ఇలా వదిలేసేది. మళ్ళీ ఇలా చిట్టుకు వేయగానే మళ్ళీ ఇలా చుట్టు పట్టుకునేది. అరే భలే ఉందే, కొండ చెలువ కూడా నా మాట వింటుంది, ఏమి ఫ్రెండ్రా నువ్వు అని చెప్పి అనుకున్నాడు. చివరికి దీన్ని తనకు ఒక ఆదాయ మార్గంగా చేసుకొని బయట కొన్ని షోస్ ఇస్తూ ఉండేవాడు. ఎలా అంటే, తను ఇలా చిటికి వేయగానే కొండ చెలువ వచ్చి వ్యక్తిని గట్టిగా ఇలా పట్టుకునేది. అందరూ భయపడుతున్నప్పుడు వ్యక్తి ఇలా చిటికి వేయగానే మళ్ళీ ఇలా వదిలేస్తూ ఉండేది. ఆ విన్యాసాన్ని చూసిన వారు కాస్త డబ్బులు ఇస్తూ ఉండేవారు. బాగుందనుకొని రోజు అదే పని చేస్తూ ఉండేవాడు. ఒకరోజున అలాగనే ఇలా చిటుకు వేశాడు. జనాలందరూ చూస్తుండగానే కొండ చెలువ వచ్చింది, ఆ వ్యక్తి ఇలా గట్టిగా చుట్టుకుంది. మళ్ళీ ఇలా చిటుకు వేశాడు, కానీ ఈసారి మాట వినలేదు. అది ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా నొక్కి ఎముకలన్నీ పటపట విరిగిపోయేలా ఆ వ్యక్తిని స్పాట్లో చంపేసింది. చూస్తున్న జనాలందరూ భయపడి పారిపోయారు. ఎందుకోసమంటే, ఈ లోక స్నేహం దేవునితో వైరం. యాకోబు పత్రిక 4:4 ఈ లోక స్నేహం దేవునితో వైరం అని మీరు ఎరుగరా అని చెప్పి అంటుంది. చాలాసార్లు మన జీవితంలో కూడా దేనితో ఆటలాడకూడదో దానితో ఆటలాడి చాలాసార్లు ప్రాణాల మీదకి జీవితం మీదకి మనం అనేకసార్లు తెచ్చుకుంటూ ఉంటాం. ఆ కొండ చిలువ అది ఎంతో ప్రమాదకరమైనది అయినప్పటికీ దానితో స్నేహం చేశాడు. అలాగే చాలామంది ఒక చిన్నది సరదాగా స్టార్ట్ చేస్తారు. ఒక చిన్న స్నేహం లాగానే చిన్నగానే పాపం కొండ చిలువ చిన్నదన్నట్టుగానే చిన్నగానే పాపం అనేది సరదాగా స్టార్ట్ చేసినట్టుగా ఉంటుంది. చిన్నదే కదా చిన్నదే కదా అనుకుంటూనే పీకల్లోతు మునిగిపోయి చివరికి అందులోంచి బయటకు రాని పరిస్థితుల్లోకి వచ్చేస్తారు. అందుకోసం అని చెప్పి ప్రారంభంలోనే దాన్ని తుంచివేసి అలాంటి వాటికి దూరంగా పారిపోవాలి. అందుకే యాకోబు పత్రిక 4:4 ఈ లోక స్నేహం దేవునితో వైరం అని మీరు ఎరగరా. ఈ లోకంతో నువ్వు స్నేహం చేసినప్పుడు ఒక పాము ఏ విధంగా ఊపిరాడకుండా ఆ వ్యక్తిని చంపేసిందో, అలాగే నువ్వు చేస్తున్న స్నేహం నీకు ఈ లోకంలో ఉనికి లేకుండా చేసి నిత్య నరక పాత్రుడిగా చేస్తుంది. అందుకోసమనే మన స్నేహం ఎవరితో, కొండ చెలువ లాంటి వ్యక్తులతోనా, వ్యవస్థలతోనా, పరిస్థితులతోనా, అటువంటి పాపపు మార్గాల్లో మనం వెళ్తున్నామా, లేకపోతే పరిశుద్ధుడైన యేసయ్యతో, దేవుని ప్రజలతో, సంఘంతో, సేవకులతో, ఆత్మీయులతో మనం సహవాసం చేస్తున్నామా, స్నేహం చేస్తున్నామా పరీక్ష చేసుకోవాలి. తప్పనిసరిగా దేవుని ప్రజలు, దైవజనుడు, దేవుని సన్నిధి వాటితో మనం స్నేహం చేసినప్పుడు మన జీవితంలో ప్రతిరోజు పరలోకాన్ని మనం అనుభవిస్తాం. కానీ దేవుని బిడ్డవు అయ్యుండి కూడా దేవుడు, దేవుని ప్రజలు, సంఘం కాకుండా లోకంతో ఎక్కువగా సహవాసం చేస్తే ఈ లోకం ఎప్పటికన్నా సరే నిన్ను చుట్టి ఊపిరాడకుండా చేసి దేవునికి దూరం చేయగలుగుతుంది. అందుకనే లోకంతో స్నేహం చేయకుండా లోకరక్షకుడైన యేసయ్యతో స్నేహం చేయడం ద్వారా మన జీవితాన్ని ఆస్వాదించడం మొదలు పెడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవ, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతిదీ చిన్నగానే ప్రారంభమై ఏ విధంగా మనిషి జీవితాన్ని నాశనం చేస్తుందో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఈ చిన్న సందేశం ప్రతి జీవితంలో వెలిగింపబడి ఈరోజు నుంచి నీలాంటి నాన్న తండ్రి పరిశుద్ధుడు అయిన నీతో స్నేహం చేసే కృప దయచేయండి. భక్తులైన జనాంగంతో, పరిశుద్ధ జనాంగంతో స్నేహం పెంచుకునే కృప దయచేయండి. ఈ ఫిల్లింగ్ స్టేషన్ చూస్తున్న ప్రతి బిడ్డతో ఈ రోజంతా నీ సన్నిధి నుంచి దీవించండి. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.